హలో హలో మైక్ చెక్ 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 చెక్. ఇవి ఏంటో తెలుసా అండి? ఇవి వెలగటానికి మీరు నూనె వేయాల్సిన అవసరం లేదు, వాటర్ వేయాలన్నమాట. ఈరోజు వీడియోలో దివాళీ స్పెషల్గా నేను కొన్ని టెర్రాకోట డెకర్ ఐటమ్స్, అలాగే కొన్ని దివాళీ స్పెషల్ ఐటమ్స్ అనేవి నేను బయట పర్చేస్ చేశానండి. ఆన్లైన్లోని అలాగే ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేశానండి. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే దివాళీ వచ్చేస్తుంది కదా. సో దివాళీ రోజున డెకరేషన్ ఐడియాస్ కోసం అనేసి నేను ఈ వీడియోని షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను, వాటిని ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఏ ప్లేసెస్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, ఈ ఐడియాస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను టెర్రాకోట ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి, నేను ఏమేమి తీసుకున్నాను అనేది. ఇదొకటి తీసుకున్నాను, ఇది వచ్చేసి మధ్యలో మనకి లక్ష్మీదేవి, వినాయకుడు ఉంటారన్నమాట, అండ్ చుట్టూ కూడా దీపాలు ఉంటాయి. మనం లక్ష్మీదేవి పూజ చేస్తాం కదా దివాళీ రోజున, పీట వేసుకుని పీట మీద పెట్టుకుని చేసుకుంటాం కదా. సో అక్కడ ఫస్ట్ పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఎక్కడైనా అందంగా కనిపించడానికి పెట్టుకుందామని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి, దీపాలు వెలిగించినప్పుడు దీని అందం ఇంకా బాగా తెలుస్తుంది అన్నమాట. ఇది యాక్చువల్గా నేను ఇక్కడ ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి, టెరాకోట ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాను అన్నమాట లోకల్లో. ఇంకొక 2 వెరైటీస్ తీసుకున్నానండి, ఇది ఓం అండ్ స్వస్తిక్ ఉన్నాయన్నమాట. ఇది మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ కింద కూడా పెట్టుకోవచ్చు. హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఐరన్ రాడ్స్ అనేవి ఉన్నాయి, అండ్ కింద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను గుమ్మానికి అటు ఇటు ఇట్లా పెట్టి చుట్టూ కూడా పూలు పెట్టి డెకరేట్ చేయాలి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ తర్వాత ఎలిఫెంట్స్వి తీసుకున్నానండి, 2 దియాస్. వీటిలో కూడా మనం దీపం వెలిగించుకోవచ్చు. ఇవి సింగిల్గా కాకుండా అంటే గుమ్మానికి అటు ఇటు పెద్దగా కనిపించవు, బట్ ఒక ఏరియాలో పర్టికులర్గా మనం డెకరేట్ చేసినప్పుడు అక్కడ ఇవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇది ఎలా డెకరేట్ చేశాను అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ తర్వాత హ్యాంగింగ్ పాట్స్ తీసుకున్నానండి, ఇవి యాక్చువల్గా నాకు అలాగే అమ్మకి కూడా కలిపి తీసుకున్నాను. అమ్మ ఎప్పటి నుంచో చూస్తుంది ఇలాంటివి కావాలి, బయట హ్యాంగ్ చేసుకోవడానికి, డైలీ దీపం పెట్టుకోవడానికి ఇలాంటివి ఎక్కడైనా దొరికితే చూడమ్మా అని చెప్పేసి అమ్మ అడిగిందనమాట. సో ఇవి తీసుకున్నాను. ఇవి రెండు కొంచెం ఇంచుమించుగా కామన్గా ఉన్నాయి, అండ్ దీంతో పాటుగా ఇంకొకటి డిఫరెంట్గా ఉంది, ఇది వచ్చేసి కొంచెం పొడుగ్గా ఉందన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది అమ్మకి తీసుకున్నాను, ఇవి రెండు నాకు తీసుకున్నాను. గుమ్మానికి అటు ఇటు కూడా వేలాడి తీస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి కార్నర్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. సో కార్నర్లో పైన ఫస్ట్ స్టెప్లో పెట్టేసుకుని దీని చుట్టూ కూడా ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇందులో వచ్చేసి 4 వెరైటీస్ తీసుకున్నాను, అంటే నాకు, చెల్లికి, అమ్మకి, అత్తయ్యకి అన్నమాట. సో వినాయకుడు ఒకటి, తర్వాత ఇందులో ఓం ఒకటి ఉందండి, ఇది వచ్చేసి ఓం అన్నమాట, ఇదొకటి తీసుకున్నాను. అండ్ తర్వాత ఇదొక డిజైన్ తీసుకున్నాను, మామిడి పింద డిజైన్ అన్నమాట, ఇది కార్నర్లోకి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇంకొకటి ఫ్లవర్ మోడల్ ఒకటి తీసుకున్నాను. సో ఇదొకటి, సో ఇందులో 4 డిజైన్స్ తీసుకున్నానండి. ఇవి కూడా డెకరేట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. 4 డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇట్లా కార్నర్లో మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను మీకు జస్ట్ ఐడియా కోసం ఇవన్నీ కూడా తెప్పించి చూపిస్తున్నానండి. అండ్ తర్వాత ఇదొకటి తీసుకున్నానండి, చాలా చాలా బాగుంది. ఏ కార్నర్లో అయినా సెంటర్లో అయినా మనం రౌండ్గా దియాస్ పెట్టుకున్నప్పుడు, రౌండ్గా డిజైన్స్ వేసి ఫ్లవర్స్ వేసి డిజైన్ చేసుకున్నప్పుడు సెంటర్లోకి ఇది చాలా చాలా బాగుంటుంది. ఎలిఫెంట్ అన్నమాట, ఎలిఫెంట్ పైనేమో ఇట్లా స్టాండ్ లాగా ఉంది. ఇంకొకటి కలిషం తీసుకున్నాను, చాలా వెయిట్ ఉంది, ఇది నాకు తెలిసి ఇత్తడిదో ఏమో తెలియదండి, ఇత్తడి చెంబో ఏమో తెలియదు. మరి చూడటానికైతే గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్స్లో ఉంది, బాగుందని చెప్పేసి తీసుకున్నాను కలిసము, చాలా బాగుంది. ఇదొక కలిసం తీసుకున్నాను. నేను షాపింగ్ చేస్తున్నప్పుడు మా బాబు పక్కన ఉన్నాడనమాట, సో వాడికి ఇది బాగా నచ్చింది. సో కొంచెం ట్రెండీగా ఉంది, ఎక్కడైనా పెట్టడానికి బాగుంటుందని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను. డెకరేట్ చేసేటప్పుడు ఎక్కడైనా కొంచెం బ్యూటిఫుల్గా లుక్ బాగా ఎలివేట్ అవ్వాలి అనుకున్న చోట పెడదాము అని చెప్పేసి జస్ట్ ఒక ఐడియా కోసం తీసుకున్నాను, ప్లాన్ చేయలేదు ఎక్కడ పెట్టాలి అనేది, బట్ ఇది ఒకటి తీసుకున్నాను.
అండ్ తర్వాత రెండు ఇవి బాస్కెట్స్ తీసుకున్నానండి, సిల్వర్ బాస్కెట్స్. ఇందులో ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ దేవుడి దగ్గర పెట్టడానికి బాగుంటుంది, లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. తర్వాత ఫ్లవర్స్ డెకరేషన్ చేసినప్పుడు మిడిల్లో పెట్టడానికి అందంగా ఉండడానికి ఇవి తీసుకున్నానండి. ఇవి వచ్చేసి కొంచెం ఇత్తడివి మధ్యలో ఉన్నాయి, చుట్టూతో ఏమో ఇవి ఐ థింక్ అల్యూమినియం అనుకుంటా, అల్యూమినియం రేకులు అనుకుంటా. సో దానికి కలరింగ్ వచ్చిందనమాట. సో ఇందులో ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో చిన్న సైజ్ అనమాట అందులో. ఇవి కొంచెం పెద్దవి, ఇవి కొంచెం చిన్నవి, ఇవి కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ క్యాండిల్స్ చూపిస్తానండి. చాలా అంటే వాటర్లో వేయగానే వెలుగుతాయి అనమాట. ఇవి ఆన్లైన్లోనే తీసుకున్నాను, భలే గమ్మత్తుగా అనిపించాయి. ఇప్పుడు నేను మీకు మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఇవి ఏంటో తెలుసా అండి? ఇవి వెలగటానికి మీరు నూనె వేయాల్సిన అవసరం లేదు, వాటర్ వేయాలన్నమాట. సో వాటర్ వేస్తే ఇక్కడున్న ఎల్ఈడి బల్బ్ అనేది వెలుగుతుంది. ఇలాంటివి బాల్కనీస్లో చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇంతకుముందు దివాళీకి బాల్కనీలో దీపాలు పెట్టినప్పుడు గాలికి మాటి మాటికి, మనకి వింటర్ సీజన్లో గాలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో మాటి మాటికి ఆరిపోతూ ఉంటాయి, మాటి మాటికి వెలిగించుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. సో ఇవి నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఎలక్ట్రికల్వి కూడా వస్తున్నాయి ఇప్పుడు, అంటే ఎల్ఈడి వైర్ కనెక్షన్తో కూడా వస్తున్నాయి. బట్ ఇవేంటంటే వాటర్ దియాస్ అన్నమాట. సో జస్ట్ ఇందులో వాటర్ వేస్తే చాలు, చక్కగా వెలిగిపోతాయి. ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. బాల్కనీస్కి అయితే ఇవి చాలా చాలా బెస్ట్ అండి, ట్రై చేయండి, ఎక్కడైనా దొరికితే. ఇవి చూపిస్తాను చూడండి, జస్ట్ మ్యాజిక్ అంతే. ఇవి బ్యాటరీ లైట్స్ అన్నమాట. ఇవి కూడా క్యాండిల్స్ లాగా భలే వెలుగుతున్నాయి. యాక్చువల్గా ఇవి జస్ట్ లైటింగే కాదండి, మనకి ఒత్తి కదులుతున్నట్టు వెలిగి ఆరిపోతున్న ఫీలింగ్లా కనిపిస్తూ ఉంటుంది కదా. సో అట్లా ఇవి ఆన్ చేసినప్పుడు అట్లా ఉందన్నమాట. అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి ఒకటి ఇవి కలర్స్లో ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇంకొక టూ క్యాండిల్స్ అనమాట, ఇవి కూడా తీసుకున్నాను. ఇది కూడా వెలిగి ఆరిపోతున్నట్టు కదులుతున్నట్టు ఆటోమేటిక్గా, అంటే విండ్ లేకపోయినా కూడా ఇవి పైనవి కదిలి ఒక న్యాచురల్ ఫీలింగ్ అనేది కలిగిస్తుంది అనమాట. సో వీటితో పాటు రెండు ట్రేస్ తీసుకున్నాను, ప్లాస్టిక్ ట్రేసే. జస్ట్ వీటికి సిల్వర్ కోటింగ్ ఉందన్నమాట డెకరేషన్కి. జస్ట్ పూలు వాటర్ ఇవన్నీ వేసుకుని డెకరేట్ చేసుకోవడానికి ప్లేట్స్ తీసుకున్నాను. సో దివాళీ అనేది మనకి హ్యాపీనెస్ కలిగించాలి కానీ పొల్యూషన్ని కాదు. కాబట్టి పొల్యూషన్ ఫ్రీగా మనం దివాళీ చేసుకోవాలి అనుకుంటే ఆ క్రేకర్స్కి కాస్ట్ పెట్టే బదులు ఇలాంటివన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కుంటే, అంటే పిల్లలకేమో కానీ పెద్దవాళ్ళకైతే ప్రశాంతంగా, అంటే ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే ఆ దివాళీ రోజు మనస్ఫూర్తిగా ఉంటుంది కదా. సో క్రేకర్స్కి పెట్టే కాస్ట్ని చక్కగా ఇలా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఉండే డెకరేటివ్ ఐటమ్స్ని ఇంటికి తెచ్చుకుని ఇంట్లో డెకరేట్ చేసుకుని మనస్ఫూర్తిగా హ్యాపీగా దివాళీని సెలబ్రేట్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.